वागर्थाविव संप्रुक्तौ वागर्थः प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। मंगलम अंटे क्षेमं शुभं अने अर्थालु उन्नायि। गौरीदेवी सर्वमंगल देवत। ఇక వ్రతం అంటే వ్రత్యతే అనేనా ఇది వ్రతం, ఉపవాసాది పుణ్యకర్మ లేదా నోము అనేటువంటి అర్థాలున్నాయి. మంగళగౌరి వ్రతాన్ని శ్రావణ మాసంలోని మంగళవారాల్లో కొత్తగా పెళ్ళైనటువంటి ముత్తైదువులు ఆచరిస్తూ ఉంటారు. చైత్రాది పరిగణనలో ఐదవది పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం. ఇది నోములకు, స్త్రీల యొక్క వ్రతాలకు చదువు పందిళ్ళు వేసేటువంటి దివ్య సమయం. భగవానుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మము అవతరించినటువంటి శ్రవణ నక్షత్రం నాడు పౌర్ణిమ కల మాసం శ్రావణ మాసం. మన చేత తెలకపిండి, ఆనపప్పు, మునగాకు తినిపించినటువంటి ఆషాఢం పూర్తయినటువంటి తరువాత వచ్చేది ఈ శ్రావణ మాసం. భూమిని శ్యామల తృణశాలినిగా శోభిల్లేట్లుగా చేసే దివ్యకాలం. శ్రీ మహావిష్ణువు మరి శ్రీకృష్ణునిగా హయగ్రీవునిగా అవతరించినటువంటి మాసం. గోదాదేవి అవతరించినటువంటి మాసం. ఈ నెలలో ఇల్లుని నిర్మించుకోవడానికి పూనుకుంటే సద్భుత్య లాభం కలుగుతుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా శాస్త్రజ్ఞులు, పురాణజ్ఞులు గరుడు అమృతం సాధించి తన దాస్య శృంఖలాలను ఛేదించుకున్నటువంటి మాసం కూడా ఇదే అన్నారు. ఈ శ్రావణంలో జన్మించిన వాడు ఎవరైనా సరే వేదోక్త కర్మలు చేయించుటయందు బాగా సమర్థుడిగా ఉంటాడు. అంతేకాకుండా భార్యాపుత్రులతో ధనంతో జీవనాన్ని గడిపేటువంటి వాడై ఉంటాడు. ఎల్ల జనుల్లో పూజింపబడేవాడిగా అవుతాడు అని మనకి యవన జాతకం ప్రబోధిస్తూ అన్నది. కొత్తగా వివాహమైనటువంటి మహిళామణులు ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇలా వరుసగా 5 సంవత్సరాలు ఆచరిస్తారు సాధారణంగా. ఇందువలన ఏ జన్మలోనూ 5వ తరాన్ని కోల్పోరు. ఇహ జన్మలో చక్కని సంసార సుఖం, శివి సంపదలు, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలతో జీవనం చేస్తారు. కొందరు విద్వాంసులు శ్రావణంలో మంగళగౌరీ వ్రతంలో ఆరాధింపబడే లక్ష్మీ రూపాన్ని భూదేవతగా, శుక్రవారం నాడు ఆరాధింపబడే లక్ష్మీదేవిని పరిపూర్ణ శ్రీ మహాలక్ష్మిగా, శ్రీదేవిగా సంభావిస్తూ ఉన్నారు. కు అంటే భూమి, జ అంటే జన్మించినవాడు. కుజగ్రహం మంగళవారానికి అధిదేవత కనుక మంగళవారం అనేటువంటిది ఆనాడు ఆచరించే గౌరీ వ్రతము భూదేవి ప్రసన్నతకే బాగా ఉపకరిస్తుంది అని అంటున్నారు. అంటే ఈ మంగళగౌరీ వ్రతంలో అమ్మవారిని ప్రతిమ ద్వారా సిద్ధం చేసుకుని పూజింపవచ్చు, లేదా కలశ పూజ కూడా చేసుకోవచ్చు. అంటే కలశం కింద ఉండేటువంటి ఆధార పాత్ర, అంటే బియ్యం పోసినటువంటి ఆ పళ్ళెం ఏదైతే ఉందో అది భూమికి సంకేతం అన్నారు. కలశంలో ఉండేటువంటి జలం అది సముద్రానికి సంకేతం. కొబ్బరికాయ అది శ్రీ మహావిష్ణువు సముద్రం నుండి తాను వరాహ రూపుడై భూమిని ఉద్ధరించాడు అని అనడానికి సంకేతం. ఇక పైన అమర్చినటువంటి ఆ మామిడి ఆకులు భూమిపై ఉండేటువంటి వృక్ష సంపదను, సస్య సంపదను ప్రతిరూపంగా చేసేటువంటిది. వస్త్రము ఆ కలశానికి జీవరూపాన్ని కల్పించామనేటువంటి సత్యాన్ని చెప్పడానికి. నారికేళానికి, కలశానికి పసుపు కుంకుమలు పెడతారు. అమ్మవారు అక్కడికి విచ్చేశారు అనడానికి సంకేతం. ముత్యాలు, బంగారు ఆభరణాలతో అలంకరణ చేస్తారు. అంటే మనం మంగళగౌరిగా సేవిస్తూ ఉన్నాము ఆ కలశాన్ని అని చెప్పి భావించడం. లోకంలో గౌరీ దేవత అంటే పార్వతీదేవి అని సర్వసాధారణంగా అందరికీ తెలుసు. ఆవిడ కటాక్షం వల్లనే సంసారంలో ఆనందం ఏ దంపతులకైనా కూడా ఏర్పడుతుంది. దంపతుల మధ్య పరస్పర ఆదరణ శివాని అయినటువంటి గౌరీదేవి వలననే సిద్ధిస్తుంది. ఒకరిని పొందడానికే మరొకరు తపస్సు చేసినటువంటి పుణ్యమూర్తులు గౌరీ శంకరులు. సతీదేవిగా దేహాన్ని వదిలి హిమవంతుని పుత్రికగా లోకమాత అవతరించింది. ఆ ముగ్ధను 16 ఏళ్ళు వచ్చిన తర్వాత తండ్రి తన గిరులపైనే తపస్సు ఆచరించేటువంటి శివుని సేవకి నియోగిస్తాడు. తనకు స్త్రీ చేత పూజ వద్దు అని శివుడు నిరాకరిస్తాడు. భవత్యచల సత్సంగాత్ విషయోత్పత్తిరాశువై వినశ్యంతి చ వైరాగ్యం తతో భ్రస్యతి సత్తపః
अतः तपस्विना शैला नकार्या स्त्रीषु संगति महाविषय मूलम सा ज्ञान वैराग्य नाशिनी स्त्री सांगत्यम ज्ञान वैराग्य नाशन कलगजेस्तुंदी अनि शिवुडु चेबिते वेंटने लोकमात गिरिज स्वामी धर्म विषयाने मीरु पेर्कुंटुन्नारु अयिते इदि लोकंलो मामूलु సహజంగా జీవనం చేసేటువంటి పురుషులకు మీరు ప్రకృతికి అతీతులైతే మీ వద్ద నేనుంటే వచ్చే నష్టం ఏమిటి అని ప్రశ్నించింది. వెంటనే శివదేవుడు సరే సాంఖ్యమతానుగుణంగా నువ్వు పలుకుతున్నావు, నన్ను సేవించు, కానీ శాస్త్ర నిషేధం ఎక్కడా కాకూడదు అని చెప్పి అంగీకరించాడు. పార్వతీదేవి ఆయన ఆదేశం ప్రకారం పవిత్ర హృదయంతో నిత్యం షోడశోపచార పూజ చేస్తూ ఉన్నది. శివ చరణామృత పానాన్ని ఆవిడ సేవిస్తూ ఉన్నది. అయితే వారి కలయిక తారకాసుర సంహారం చేయగలిగినటువంటి పుత్రునికే మూలమవుతుంది అని చెప్పి దేవరహస్యం. కనుక ఇంద్రుని ఆజ్ఞ చేత కామదేవుడు తన స్నేహితులైనటువంటి వసంతాదులను వెంటబెట్టుకుని శివుడి దగ్గరకు వచ్చాడు. ఆయన దగ్గర 5 పుష్పబాణాలు ఉంటాయి. అరవిందం, అశోకంచ, చూతంచ, నవమల్లిక, నీలోత్పలం, ఇలా 5 బాణములతో పశుపతి పైన ఆయన యొక్క వైభవం పైన ప్రయోగం చేశాడు. శివుని మనస్సులో ఆ కాముని యొక్క ప్రభావం చేత కొంత వికారము మొదలై ఆమె ఆకర్షణీయంగా కనిపించింది. ఏమిటి పార్వతీదేవి ఇలా ఆకర్షణీయంగా నాకు కనిపిస్తున్నది అని చెప్పి రుద్రుడు కామదేవుడి యొక్క ప్రభావం మీదని గ్రహించి ఆయన తన నేత్రాగ్నితో కాముణ్ణి భస్మం చేశాడు. పార్వతి దుఃఖోద్వేగంతో ఇంటికి వెళ్ళింది. రతీదేవి వచ్చింది, ప్రార్థించింది. అయితే ప్రసన్నుడైనటువంటి శివుడు ఆమె భర్త అనంగుడిగా జీవించటానికి అనుమతించాడు. తిరిగి రుక్మిణీకృష్ణుని బిడ్డగా అంటే ప్రద్యుమ్నుడిగా జన్మించటానికి కూడా అనుగ్రహించాడు. అది శివుని యొక్క భోళాశంకరత్వం. ఇంతలో నారదుడు హిమవంతుని యొక్క కూతురైనటువంటి పార్వతి దగ్గరికి వెళ్ళి, పూర్వజన్మలో తల్లి నీవే శతీ ఆ సతీదేవిది, కనుక నీవు తపస్సుతో శివుణ్ణి కళ్యాణం చేసుకో అని చెప్పి గొప్ప మార్గాన్ని ఉపదేశించాడు. పార్వతి పరమోత్తమ శృంగి తీర్థంలో తపస్సు చేసింది, అందుకే దానికి ఈనాటికి గౌరీ శిఖరము అనేటువంటి పేరు వచ్చింది. కాలానుగుణంగా కఠోరమైనటువంటి తపస్సు చేసింది, అంటే గ్రీష్మం చితాగ్ని కీలలు కక్కుతూ ఉంటే చుట్టూ 5 అగ్నులు పెట్టుకుని మధ్యలో కూర్చుని తపస్సు చేసింది. చలికాలంలో చన్నీళ్లతో ఆమె స్నానం చేసి చాలా కఠోరంగా తపస్సు చేసేది. ఇలా ఏ కాలాలకి ఆ కాలాలకి అనుగుణంగా, అంటే దేహము కష్టపడేట్లుగా కానీ సుఖపడేట్లుగా కాకుండా తపస్సు చేసింది. పర్ణములు తినేది, చివరికి ఆ పర్ణములు కూడా తినడం, ఆకులు కూడా తినడం మానేసి అపర్ణగా ఆవిడ మారింది. ఇక ఆమె తపస్సుకు శివుడు ప్రసన్నుడయ్యాడు. ఆమె దరికి చేరి తన కటాక్షాన్ని పంచగా లోక కళ్యాణకారకమైనటువంటి శివపార్వతుల కళ్యాణం జరిగింది. ఇలా మంగళప్రద గౌరీదేవిని ఎవరైతే భజిస్తారో వారి దాంపత్యం ఆదర్శవంతం, అనురాగవంతంగా సాగుతుంది. భర్త భార్య మనసెరిగి చక్కగా ప్రవర్తిస్తాడు. అందుకే లక్ష్మీదేవి అవతారమైనటువంటి రుక్మిణీదేవి కూడా ద్వాపరయుగ దైవం శ్రీకృష్ణ పరమాత్మని వివాహమాడటానికి ముందు గౌరీదేవతను ఆరాధించింది. అలాగే అరణ్యంలో ఉండగా సత్యభామాదేవి వచ్చి ద్రౌపదిని, మరి ఇంతమంది భార్యలతో ఉండేటువంటి కృష్ణుణ్ణి నేను ఏమాత్రం పొందలేకపోతూ ఉన్నాను, నువ్వు 5 భర్తల్ని ఎలా ప్రసన్నం చేసుకున్నావు అని చెప్పి ప్రశ్నించిందిట. అప్పుడు నేను భర్త కన్నా ముందే లేస్తాను, తరువాత రాత్రి ఆయన పడుకున్నాక పడుకుంటాను, అంతేకాదు నేను మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తాను శ్రావణ మాసంలో మంగళవారాల్లో అని చెప్పిందిట. అందువల్లే 5 భర్తల అనురాగాన్ని నేను పొందుతున్నాను అని చెప్పి ఉపదేశించిందని, తర్వాత సత్యభామాదేవి ఆ వ్రతాన్ని చేసి మంగళగౌరి వ్రతం వల్ల శ్రీకృష్ణుని ద్వారా సంపూర్ణ ప్రేమను పొందిందని చెప్తున్నారు. ఇంకా మనకి కలియుగంలో మరి సాక్షాత్తు శ్రీనివాస స్వామిని వివాహం చేసుకున్నటువంటి పద్మావతీదేవి, గౌరీమాత స్వరూపమైనటువంటి అవనిజాక్షమ్మ, అవనాక్షి దేవతను ఆరాధించే కలియుగ దైవతాన్ని పెళ్లి చేసుకుంది. కనుక గౌరీ వ్రతం లేదా గౌరీ ఆరాధన సర్వమంగళత్వాన్ని ప్రసాదిస్తుంది.
కనుక ఆ తల్లిని శ్రావణంలో పూజించడం ఒక సనాతనమైనటువంటి సంప్రదాయమైంది. సకల శిరులకు సంతోషాలకు ఆలవాలమయ్యింది. అటువంటి మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించేటువంటి మహిళామణులందరికీ కూడా సర్వతోభద్రమైనటువంటి ఆ గౌరీదేవత అనుగ్రహం ఆ కుటుంబంపై ప్రసరించి ఆయా మహిళామణులందరికీ కూడా మనోరథాలను సంపూర్ణంగా ప్రసాదించాలని చెప్పి మనం భావన చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.